బ్యాక్ ఆఫ్టర్ బ్యూటిఫుల్ సాంగ్ నేనే చెప్తాను బా. ఫటాస్ మూవీలో నుంచి ఆయురో సభా సాంగ్ మన బాలకృష్ణది రీమిక్ సాంగ్ సూపర్ గా ఉంది. ఏమైనా ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మరోసారి తన టాలెంట్ అండ్ ఒక కామెడీ యాంగిల్ కూడా ఉందని నేనైతే తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకుంటారు. చాలా హిట్ అయింది సినిమా. ఆ సినిమా అయితే ఆ పోలీస్ కొండే సీన్స్ అయితే నిజంగా ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది, అంతా బాగుంటుంది. నిజంగా కళ్యాణ్ రామ్ గ్రేట్ అబ్బా. అలాగే జర్నలిజం గురించి తీశారబ్బా, నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. నేను మదనపల్లిలోను రవీనో సునీల్ థియేటర్ లోను చూశాను ఈ సినిమా. రవీనా సునీల పటాస్ సాయి చిత్ర కదా, సాయి చిత్రలో చూసిన సినిమా నేను. బేసికల్లీ పటాస్ లో ఆయన పోలీస్ ఆఫీసర్. ఎస్, పోలీస్ ఆఫీసర్ చాలా బాగుంటది సినిమా. పోలీస్ ఆఫీసర్ ఆ సీన్స్ బాగుంటాయి అని చెప్పాను. అది కాదు, నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. అదే ఇజం మూవీలో కూడా చెప్పాను. ఇజం అని చెప్పలేదు నేను, ఊరుకోండి. దాంట్లో పోలీసు ఎక్కువ ఏడుస్తాడు, అందుకని ఏడిపించాను నేను. బేసికల్ నా వల్ల ఎవరు బాధపడకూడదు, నేను అందరికి బాధ కాకూడదు, అది నా ఏంటిది నా యొక్క ఏమిటర్, అది నా ఒపీనియన్ అనమాట. సడన్ గుర్తురా. సో దానికి కంపేరేషన్ మాట్లాడచ్చు. ఓకేనా? ఓకే ఓకే. నా చూపులు అటు ఇటు ఉన్నాయంటే మీరు ఏమనుకోవద్దండి. కింద ఇంకొక ఫేస్బుక్ లో అంటే ఇక్కడ మా చిన్న మొబైల్లో కూడా ఆఫ్లైన్ అంటే స్టూడియో నుంచి లైవ్ వస్తుంది, దానికోసం నేను చూస్తున్నా కింద. అంటే ఎవరు ఒక వాచింగ్ పీపుల్ టూ పీపుల్స్ అనమాట, అందుకోసం ఎవరు అబ్బా అని చూస్తున్నాను. అప్పుడప్పుడు అంటే దూరం నుంచి చాలా బాగా కనిపిస్తాయి. మొబైల్ ఫోన్ ఒకవేళ మీరైతే ఎలా ఉంటుంది పొజిషన్ ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ దోస్తారు, ఎక్కడెక్కడ వేస్తారు, ఎలా దాన్ని వాడతారు ఏంటి? ఇంకోటి ఏంటంటే మొబైల్ ఫోన్ లో బేసికల్ వాడికి ఆకలి కాదు ఏం కాదు. వాడికి ఆకలి అవుతుందంటే మన ఫోన్ లో బ్యాలెన్స్ లేకపోయినప్పుడు, సో ఛార్జింగ్ అయినప్పుడు వాడికి ఆకలి అవుతుంది. వాటి అదే అన్నం వాటికి కానీ పాపం. సో అంతసేపు అవి ఎట్లా భరిస్తాయి కొన్ని, దానికి ఎలా బాధ అనిపిస్తుంది అంటే ఇక 5% బ్యాటరీ ఉన్నప్పుడు కూడా బడపడపడ నొక్కొచ్చుడు, అప్పుడు కొద్దిగా ఛార్జింగ్ పెట్టండి వాడరా అంటాడు. అలాగే ఛార్జింగ్ పెడతా అంటే ఫోన్ వాడినప్పుడు రే తింటున్నాను రా తిని రా ప్రశాంతంగా, ఇప్పుడు కూడా నొక్కుతారు ఏంట్రా అని. అంటే దానికి బేసికల్ ఎక్కడ అసలు దానికి విరామం అనేది ఎప్పుడు ఉండదు అనమాట. పాపం ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మొత్తం దాని మీద బతురు, దాని మీద తింటూ దానిలో ఉంటారు అనమాట. పెద్ద పొరగాలు నడుస్తుందబ్బా జనరేషన్ అనేది. కానీ బేసికల్ షివ కూడా చాలా బాగా ఆడతారు ఫోన్. సో ఆయన ఫోన్ 3-4 సార్లు హ్యాంగ్ అయింది. కానీ హ్యాంగ్ కాదు, కొన్నిసార్లు పడినప్పుడల్లా టెంపర్ గ్లాస్ పగిలిపోతే కొత్త వేపిస్తూనే ఉంటాం. అది టెంపర్ గ్లాస్ కాదు, దాని కళ్ళు పాపం పడంగా చిక్కన వెళ్ళిపోతాయి. మళ్ళీ అద్దాలు, అద్దాలు అంటే డిస్ప్లే, అద్దం అంటే దాన్ని కళ్ళద్దాలు. నీ కరెక్ట్ చెప్పింది. అవును, ఇప్పుడు డిస్ప్లే కలన్నప్పుడు దానికి వేసే అద్దాన్ని ఏమంటారు, కలద్దాలు. ఆయన చాపమల్లు, ఆయన చాప కూడా తిని గిట్లు గేస్తారు కాబట్టి ఇట్లా ఇంకనే లేకపోతే గట్లా కాదు, గిట్ల పడుతుంది అని చెప్పాలి. గిట్ల చేస్తారు కానీ గట్లా పరిస్థితి కాదు నేను చెప్తా, మళ్ళీ దాని అట్లనే చెప్పి గీన గిట్ల ఎత్తారు కాబట్టి గట్టయింది, గీన గిట్ల వేస్తారు కానీ గట్లయింది, గట్ల నేను గట్లా అన్నట్లా. ఇప్పుడైతే సాంగ్ వస్తుంది కళ్యాణ్ రామ్ దేనా, కళ్యాణ్ రామ్ దే అంట సాంగ్ వస్తుంది, వాచ్ ఇట్. చిట
చిటపట చిటపట చిందేవాన అరే చటపట చటపట వేసేవాన చెట్టేలేని పువ్వులగా రాలేవాన చేతవాలేవాన వాన వాన వెండి వాన బంగారం లాగా దాచేయనా వాన వాన రౌడీ వాన చేసి అల్లర్లో గుండె నిండా నింపుకోన దింతన కిట దింతన కిట దింతన కిట దింతానా ఏది పైనా నల్లమబ్బులే నా ఆశకేమో అర్థమంట నల్ల గొడుగులే నా ఆటకేమో అడ్డమంట దాడి చేస్తుంటే చిట్టి చినుకులే నేల నాకు మళ్ళీ నిలువెల్లా పులకరించి పోయలే వానా వానా నచ్చే వానా ఆకాశాన్నంటే నిచ్చనల్ల చేసుకోన దింతన కిట దింతన కిట దింతన కిట దింతానా దింతానా దింతురానా